नमस्ते डॉक्टर स्पीक जीवन रेखा कार्यक्रम के स्वागत करोना मोदी दश तो पोलिस्ते सेकेंड वेव ये विधंगा भयंकर विजृंभिस्तुंदो मन अंदर की तेलुसु सो प्रजलु कूडा चाला अवगाहन पेंचुकुन्नारु तगिन जाग्रतलु तीसुकुंटुन्नारु मरि ई नेपथ्यंलो सेल्फ ट्रीटमेंट अनेदि एंतवरकु उपयोगपड़ुतुंदि सो होम ऐसोलेषन् उन्न वाळ्ळु एलांटि जाग्रतलु तीसुकोवालि ఇప్పటికీ కరోనా రాని వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా అసలు మనకి రాకుండా మనం జయించగలం ఇలా ఎన్నో సందేహాలు మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం జూమ్ లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ సుభలక్ష్మి గారు జనరల్ మెడిసిన్ నమస్తే అండి నమస్కారం అండి సో డాక్టర్ గారు మనం ముందుగా చెప్పినట్లుగానే మొదటి దశతో పోలిస్తే రెండో దశ చాలా వేగంగా విజృంభిస్తోంది అండ్ మరణాల సంఖ్య కానివ్వండి అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య కానివ్వండి భారీగా పెరిగిపోయింది జనాలు కూడా చాలా భయపడే పరిస్థితికి వచ్చేశారు కరోనా మాట వింటుంటేనే గడగడలాడిపోతున్నారు జనాలు అయితే సింప్టమ్స్ విషయంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి అంటే మొదటి దశతో పోలిస్తే రెండో దశలో చాలా తేడాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి ఆ తేడాలు అసలు సింప్టమ్స్ డిఫరెన్సెస్ ఏంటి అంటారు అంటే ముందు డిఫరెన్సెస్ గురించి తెలుసుకునే ముందు करोना अनेक चाल मंदिर अर्थम वैरस इंफेक्शन करोना अने वैरस दीन वे जबनी को अटर ओके सो पॉइंट अंदर की अर्थम चाल प्रजे फस्ट वेव सैकड़ वेव डिफर की मुझे ए दीन लक्षण फस्ट मुझे ज्वर वस्तु తర్వాత తర్వాత ఒళ్ళు నొప్పులు తర్వాత కొంతమందికి ముక్కు దిబ్బడ ఉంటుంది కొంతమందికి గొంతు నొప్పి ఉంటుంది సో ఈ లక్షణాలకు కొంతమంది తలనొప్పి ఉంటుంది కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి బ్రెత్లెస్నెస్ అనేది ఆయాస పడిపోవడం వెంటనే వచ్చేది ఇట్ విల్ టేక్ టైం కొంచెం టైం ఇస్తుంది మనకి ఓకే ఈ ఫస్ట్ ఈ మనం చెప్పినటువంటి 5-6 లక్షణాల్లో విచ్ ఆర్ కామన్ ఇవి ఉండేటప్పటికల్లా అప్పటికి మనం కొంచెం అలర్ట్ అవ్వాలి ఏంటి ఇదేమైనా కోవిడా టెస్ట్ చేయించుకోవడానికి ముందు సన్నద్ధం అవ్వాలి ముందు మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలి తర్వాత టెస్ట్ చేయించుకోవాలి కన్ఫర్మ్ చేసేసుకోవాలి అవును అనే అవునో కాదో నిర్ధారణ కొంతమటుకు చేయించుకుంటే దాన్ని ఇప్పుడు మనం డయాగ్నోసిస్ ఉంటే ఒక రైట్ డైరెక్షన్ లోకి వెళ్ళడానికి అవుతుంది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మనం అప్రోచ్ అయినా అప్పుడు వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే విషయం ఆయనకి అర్థమవుతుంది లేదా ఈ సింప్టమ్స్ మీరు టెలిఫోనికల్లీ డాక్టర్కి ఏమన్నా కనుక చెప్పగలిగితే లేదంటే ఏదైనా ఒక గవర్నమెంట్ కోవిడ్ సెంటర్ కు వెళ్ళి ఈ పలానా పలానా లక్షణాలు ఉన్నాయంటే ముందు ఆ నిర్ధారణ చేసేస్తారు నిర్ధారణ చేసిన తర్వాత అంటే నిర్ధారణ చేయడానికి 1 or 2 మాక్సిమం 3 డేస్ లో నిర్ధారణ అయిపోతే మనకి కొంతమటుకు ఏంటంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది మనకు తెలుస్తుంది ఇంకొకటి మొదట బిగిన్ చేసినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ మైల్డ్ గానే కనపడతారండి సో ఏమంటారంటే నాకు ఉన్నది మైల్డే కదా మైల్డ్ సింప్టమ్స్ మైల్డ్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ ఏంటంటే మొదటి రోజు అందరూ మైల్డే అన్ని మైల్డే సో ఈ వైరస్ ఎలా ఉంటుందంటే 2 ఫేజెస్ లో ఉంటుంది ఒకటి ఏంటి ఫస్ట్ 1 వీక్ వైరమిక్ ఫేజ్ సెకండ్ 1 వీక్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ కొంతమందికి ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అంటే సెకండ్ వీక్ నుంచి 3rd వీక్ 3rd నుంచి 4th వీక్ కూడా స్పిల్ అయిపోతుంది సో ఈ ఫస్ట్ 1 వీక్ ఆఫ్ వైరమిక్ ఫేజ్ మనకు కొంచెం టైం ఇస్తుంది మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ వీక్ కి సెకండ్ వేవ్ కి ఫస్ట్ వేవ్ కి డిఫరెన్స్ ఏంటి ఇంతకుముందు ఈ వైరమిక్ ఫేజ్ మనకి ఒక 1 వీక్ ఉండి ఇన్ఫ్లమేటరీ ఫేజ్ 1 వీక్ తర్వాత మనకు వచ్చాయి అయితే ఈసారి ఎలా ఉందంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఫేజ్ కొంచెం ముందుకు వస్తుంది ఎలా అంటే ఒక 5th డే కల్లా ఆయాసపడ్డం 5th డే కల్లా ఏమైనా కాంప్లికేషన్స్ లో రావడం అనేది మేము గమనించాం ఈసారి ఈ కితం వేవ్ తో సంబంధం అంటే మేబీ బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ వైరస్ లో ఉండేటువంటి పరిణామాలు అవన్నీ జరగడం వల్ల మనకి అది మోర్ విరులెంట్ అయిపోయింది విరులెంట్ అంటే ఏంటంటే మోర్ సివియర్ అయిపోయి ఈసారి కొంచెం కాంప్లికేషన్స్ కొంచెం ముందు వచ్చేస్తుంది అంటే పేషెంట్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి టెస్ట్ చేయించుకుని నిర్ధారణ చేయించుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు వైద్యం మొదలు పెట్టే లోపలే వాళ్ళేదో కాంప్లికేషన్ లోకి వచ్చేస్తానమాట ఇది మేజర్ డిఫరెన్స్ అండి లాస్ట్ వేవ్ కి ఈ వేవ్ కి అండ్ మొదట్లో మనకేంటి మొదటి దశ ప్రారంభం అవుతున్నప్పుడు ఈ కరోనా స్టార్టింగ్ లో
ఒక పాజిటివ్ ఉన్న వ్యక్తితో మనం మాట్లాడితే ఆ తుంపర్లు మన మీద పడితే కరోనా సోకుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు గాల్లో కూడా కరోనా సోకుతుంది అని అంటున్నారు. సో ఇలా కొత్త కొత్త విషయాలు అంటే ఒక దశ మార్తున్న కొద్దికి ఇది రూపాంతరం చెందుతుంది, దాని రూపును మార్చుకుంటుంది, అందుకే ఈ సెకండ్ వేవ్ ఈ విధంగా విజృంభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో మీరేమంటారు దీనికి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే ఒక ఈ వైరస్ డ్రాప్లెట్ ద్వారానే వస్తుందండి. అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర కూర్చుని మాట్లాడినప్పుడు ఒక ఒక డిస్టెన్స్ ఆఫ్ అంటే ఆ 2 మీటర్లు అది మనం తెలుసు కదా. సో ఈ డిస్టెన్స్ లోపల మాట్లాడితే లేదంటే ఎక్కువసేపు కూర్చుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డోర్ తలుపు తీసాము హలో అనేసి మనం తలుపు పెట్టేయగానే వెంటనే మన కోవిడ్ వచ్చేది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్, కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఒక హలో అనే లోపల మనకి రాదు, ఒక అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్ కాన్వర్సేషన్ లేదంటే దాని ప్లస్ నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నాము పర్సన్ కి ఎంత సేపు మాట్లాడాము అనేది ఇంపార్టెంట్. ఈ కోవిడ్ లో ఇంకొక చాలా ముఖ్యమైన లక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఈరోజు ఫీవర్ వచ్చి ఈరోజు డయాగ్నోజ్ అయిందనుకోండి, ఈ రోజు కంటే ముందు 1 or 2 డేస్ ముందే వాళ్ళ దగ్గర వైరస్ ఉంటుంది అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ చుట్టాలకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ దగ్గర వైరస్ ఉంటుంది, వాటిని ఆల్రెడీ వాళ్ళు ఇంకొకరికి వ్యాపించేసి ఉండి ఉంటారు. సో ఒకటి, రెండు, పాండమిక్ నడుస్తున్న సమయంలో ప్రతి ఫీవర్ ని కూడా మనం కోవిడ్ నిర్ధారణ చేసుకునే చేసుకోవాలి లేదనైనా నిర్ధారణ చేసుకోవాలి. సో ప్రతి జ్వరానికి మనం గమనించుకోవాలి, ప్రతి జ్వరానికి కూడా అందుకే డాక్టర్లు రాగానే జ్వరం అనగానే ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎందుకు వై యూ షుడ్ డూ బికాస్ దాని ట్రీట్మెంట్ మిగతా జ్వరాలకి వేరేగా ఉంటుంది. మొట్టమొదటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిడ్ లో ఉండేటువంటి జ్వరం దానికి నిర్ధారణ అయిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ ఇలాజ్ లేదంటే దాని యొక్క వైద్యము టోటల్లీ డిఫరెంట్ లైన్ లో వెళుతుంది ఒకటి. రెండో రీజన్ ఏంటి, వాళ్ళు రెండోది వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ఇన్ఫెక్షన్స్ టు అదర్స్, అది మనం ఆపాలి. అందువలన కోవిడ్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడం అనేది చాలా ముఖ్యం. సో అందుకని ప్రతి జ్వరము కోవిడ్ అని అనుకుంటారు డాక్టర్లు, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవాలి. సో ఎప్పుడు ఎప్పుడు అది లేదు అని అనుకుంటామంటే ఇప్పుడు దానికి ఇప్పుడు మూత్రం మంటగా ఉంది లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ డాక్యుమెంట్ అయిపోయింది అప్పుడు ఓకే ఈ జ్వరము అంటే కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్లాడర్ ఇన్ఫెక్షన్ లేదా యురెథ్రైటిస్ వల్ల వచ్చింది అని అనుకుంటాం. కానీ మేమేం చేస్తామంటే మళ్ళీ కోవిడ్ టెస్ట్ డెఫినెట్ గా చేస్తాం, ఎందుకంటే 2 ఇన్ఫెక్షన్స్ కలిసి రావచ్చు. సో అదే అనమాట విషయం. సో ఈ పాండమిక్ టైంలో ఈ ప్రతి జ్వరాన్ని కోవిడ్ కింద మనం అనుకుని టెస్ట్ చేయించుకుని దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ డయాగ్నోస్ వస్తే దాని ప్రకారం వాళ్ళకి వైద్యం చేస్తాం అనమాట. అండ్ నార్మల్ గా ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిపోయింది అని అంటే కొంతమంది హోమ్ ఐసోలేషన్ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, కొంతమంది హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. సో ఏది బెటర్ అంటారు, మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా, ఇంకా ఉన్న పలంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు, లేదు ఇంట్లో ఉంటే నేను నాకు చావు వచ్చేస్తుందేమో నేను చనిపోతానేమో అన్న భయంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు, సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే మీకు అంటే మనం ఇప్పటికి 1 ఇయర్ లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం అండి. ఏంటంటే కోవిడ్ వల్ల 100 శాతం అందరు సీరియస్ అవ్వరు, 100 శాతం వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు, 100 శాతం వాళ్ళకి అంటే ప్రాణ భయం లేదు. సో ఎంతమందికి హాస్పిటలైజేషన్ ఈ ఇంతమంది స్టడీ చేసి ఎన్ని సంవత్సరం 1 ఇయర్ తర్వాత ఏంటి తెలుసుకున్నారంటే ఒక 80% వాళ్ళకి ఏం కాదు, ఒక 20% వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ 20% కూడా ప్రాణ భయం అంటే డెత్స్ అది కూడా ఒక 5% కంటే తక్కువే ఉంటుంది. అంటే ఇంటెన్సివ్ కేర్ అది కూడా 5% దాకా అవసరం అవుతుంది. ఇంకా అందులో డెత్స్ అనేవి ఒక 2-3% అంటే డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్, ఎంత పెద్ద సెంటర్కి వెళ్ళారు, ఎంత పెద్ద తొందరగా యాక్ట్ చేశారు, దాని రకరకాల కారణాలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కోవిడ్ లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి హోస్ట్ ఫ్యాక్టర్స్. హోస్ట్ అంటే ఎవరు, పేషెంట్.
పేషెంట్ అతని బాడీ అతని యొక్క లక్షణాలు అతనికి ఉన్నటువంటి జబ్బులు అతనికి ఏం జబ్బులు ఉన్నాయి ఒక హెల్దీ బాడీ అతని ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏజ్ వాళ్ళు 60 కంటే పైబడిన వాళ్ళు లేదంటే 45 కంటే పైబడిన వాళ్ళు 45 తో పాటు కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత హైపర్ టెన్షన్ తర్వాత హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేదా ఎస్ఎల్ఈ అన్నవాళ్ళు లేదా ఆల్రెడీ స్మోకింగ్ చేసి లంగ్స్ బాగా ప్రాబ్లం దెబ్బతిన్న వాళ్ళు రాంగ్ ఎలాస్మా ఉన్నవాళ్ళు ఇలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్ఎల్ఈ అనేటువంటి ఒక జబ్బు ఉంది సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్ యంగ్ లేడీస్ కి వస్తుంది లేదా ఎటువంటి హెల్త్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోయింది సో ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళు ఈ వైరస్ వన్ వీక్ లో ఫస్ట్ వన్ వీక్ మన వైరమిక్ ఫేజ్ అనుకున్నాం కదా ఈ వైరస్ ని మన ఇమ్యూనిటీ అడ్డుకోవాలి వన్ వీక్ లో అడ్డుకోలేని వాళ్ళు ఏమవుతుంది ఈ వైరస్ ఉధృతమైపోయి అది చేయవలసిన డ్యామేజ్ అంతా కూడా నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ డేస్ నుంచి మొదలుపెట్టి డివాస్టేట్ చేసేసి రకరకాల ప్రాబ్లమ్స్ లోకి తీసుకువెళ్ళిపోతాం ఇందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఒకటి ఇన్ఫ్లమేషన్ రెండోది థ్రాంబోసిస్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే రక్తం గడ్డగట్టుకుపోవడం అనమాట సో మనం ఇంతకు ముందు చూసినటువంటి ఇన్ఫెక్షన్స్ కి ఈ కోవిడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కి తేడా ఏంటంటే రక్తం గడగట్టేసేది అది ప్రతి ఒక్కరికి కట్టేస్తుందా 100 మందికి వచ్చేస్తుందా అలా ఉంది సో మనం చెప్పుకున్నటువంటి ఈ 45 తర్వాత వాళ్ళు విత్ కోమార్బిడిటీస్ లేదా 60 తర్వాత వాళ్ళు కోమార్బిడిటీస్ కొంతమంది 20 ఏళ్ళకే కూడా కొంతమంది కోమార్బిడిటీస్ ఉంటాయి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు హెచ్ఐవి ఉన్నవాళ్ళు వీళ్ళు తొందరగా దెబ్బతింటారు సో ఇలాంటి వాళ్ళు తొందరగా డయాగ్నోసిస్ చేయించుకొని తొందరగా డాక్టర్ గారిని సంప్రదించాలి అంటే అలానే అన్ని క్లినిక్స్ ఓపెన్ లేవు అన్ని హాస్పిటల్స్ ఓపెన్ లేవు సో ఏ కోవిడ్ సెంటర్స్ ఉన్నాయి ఎవరు మనకి టెలిఫోనికల్లీ దొరుకుతారు అది ముందే కొంచెం మనం వర్కౌట్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే సంప్రదించి టెస్ట్ చేయించుకుని మనం నిర్ధారణ చేయించుకుని వైద్యం తీసుకుంటే అప్పుడు డాక్టర్ గారు కొన్ని టెస్ట్లు చేస్తారు అన్ని రొటీన్ టెస్ట్ అంటారు సిబిపి అంటారు అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అందులో ఏముంటుంది మనకి న్యూట్రోఫిల్స్ ఉంటాయి లింఫోసైట్స్ ఉంటాయి ఈసినోఫిల్స్ ఉంటాయి మోనోసైట్స్ ఉంటాయి తర్వాత హిమోగ్లోబిన్ ఉంటుంది ప్లేట్లెట్ ఉంటుంది ఓకే అండి అందులో మనం ఏంటంటే ఈ లింఫోసైట్ కౌంట్ ఎంత ఉంది న్యూట్రోఫిల్స్ ఎంత ఉంది న్యూట్రోఫిల్ కి లింఫోసైట్ కి మధ్యలో ఎంత రేషియో ఉంది దాన్ని బట్టి కొంత డాక్టర్స్ కి అవగాహన వచ్చేస్తుంది ఈ పేషెంట్ క్యాన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఈ పేషెంట్ మే నాట్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్ అయితే ఈ టెక్స్ట్ బుక్ గా లాగా ఒక మ్యాథమెటిక్స్ లాగా మనం చెప్పలేం కానీ ఇట్ ఈస్ అ రఫ్ గైడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఫర్ ద డాక్టర్ టు అండర్స్టాండ్ దట్ దిస్ పేషెంట్ ఈస్ లైక్లీ టు గోయింగ్ టు ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఈ పేషెంట్ కొన్ని చిక్కుల్లో పడడానికి అవకాశం ఉందేమో ఈ పేషెంట్ లింఫోసైట్ కౌంట్ చాలా బాగుంది ఈ న్యూట్రోఫిల్ లింఫోసైట్ రేషియో చాలా బాగుంది సో వీళ్ళు ఏమి ఇబ్బందుల్లో గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంది వీళ్ళ గురించి అంత భయపడక్కర్లేదు వీళ్ళని కొంచెం రీఅష్యూర్ చేస్తే సరిపోతుంది వీళ్ళకి వైటమిన్స్ ఇద్దాము ఇక్కడ దాకా వాళ్ళు నిర్ధారణ చేసుకుని డాక్టర్ గారు నెక్స్ట్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఇంకోసారి అవసరమైతే టెస్ట్ చేసి ఆ లింఫోసైట్ కౌంట్ ఇంకా పడిపోతుందంటే మీరు ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెటరు మీరు పల్స్ ఆక్సిమీటర్ అనే దాన్ని వాడాలి ఈ పల్స్ ఆక్సిమీటర్ని మీరు పల్స్ ఎంత ఉంది సాచురేషన్ ఎంత ఉంది అనేసి మనం గమనించి వాళ్ళని తొందరగా కొంచెం కంగారు పెట్టైనా పర్వాలేదు వాళ్ళని ఒక రెఫరల్ సెంటర్కి పంపించి అక్కడ వైద్యం చేయించమని మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట ఇది ఈ రకంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్ మాత్రం చేయకూడదండి ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తారు జ్వరం వస్తుంది 2-3 రోజుల్లో దాన్ని ఎలా కన్ఫర్మేషన్ చేసేసుకుని వెంటనే సిటీ స్కాన్కి వెళ్ళిపోతారు అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్ 1 వీక్లో అంత వైరమిక్ ఫేజ్ ఈ వైరమిక్ ఫేజ్లో మనం సిటీ స్కాన్ చేస్తే కంప్లీట్లీ నార్మల్ అయిపోతుంది ఇంకా అంతే ఓకే నాకేం పర్వాలేదని చెప్పి వాళ్ళు చాలా కుల అంటే రిలాక్స్ అయిపోతారు అతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ మనకి పట్టుకోగలిగేది సిటీ స్కాన్ కాదు ఫస్ట్ 1 వీక్లో సిటీ స్కాన్ చేయించుకోవడంలో పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే అందులో లంగ్ చేంజెస్ రావు లంగ్స్ మనకి సిటీ స్కాన్ లో నార్మల్ గా కనిపించవచ్చు దానికి మనకి తెలియకుండా ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ నాకేం పర్వాలేదులే నాకు లంగ్స్ ఇంకా ఎఫెక్ట్ కాలేదు నేను బాగానే ఉన్నాను నాకు కోవిడ్ వచ్చింది కానీ నాకేం పర్వాలేదు అనేటువంటి ఒక ధీమాలో గెలుపుతారు అది కరెక్ట్ కాదు సో అందుకని మనం డాక్టర్ పర్యవేక్షణలో ఉండి
మనం ఆరో రోజు ఏడో రోజు అప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. ఇంకోటి ఆరో రోజు ఏడో రోజు కూడా ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ పిల్లడు ఉంటాడు, అబ్బాయికి అవసరం ఉండకపోవచ్చు. అబ్బాయికి ఉన్నటువంటి లింఫోసైట్స్, అతనికి ఉన్నటువంటి ఇమ్యూనిటీతో వైరస్ ని జయించేస్తారు వాళ్ళు. కానీ కానీ ఒక విషయం, వాళ్ళు 1 వీక్ లో వాళ్ళకి దాన్ని అవుట్ ఆఫ్ డేంజర్ అవుతారు, కానీ వాళ్ళు స్టిల్ ఇన్ఫెక్షన్స్ ఉంటారండి. 14 డేస్ దాకా ఇన్ఫెక్షన్స్ ఉంటారు. సో ప్రతి పౌరుడి ప్రతి ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చాక ఆ 14 డోస్ ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, వాళ్ళకి వచ్చిందని తెలుసు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసు, వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్ నార్మల్ ఉంటుంది, అలానే ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, తిరగకూడదు, తిరిగి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకూడదు. అండ్ హోమ్ ఐసోలేషన్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళకు కూడా కరోనా సోకకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే కరోనా సోకకుండా ఇప్పుడు డిపెండ్స్ అండి, కొంతమందికి పెద్ద ఇళ్ళు ఉంటాయి, 3 బెడ్రూమ్లు ఉంటాయి. సో కోవిడ్ పాజిటివ్ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చి, వాళ్ళ బాత్రూమ్ ఇచ్చి, వాళ్ళని వాళ్ళకి భోజనం మనం పంపించి, వాళ్ళకి ఎలాగైనా మనం ఐసోలేట్ చేయొచ్చు. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఎంగేజ్ అవ్వచ్చు, వైటమిన్స్ తీసుకోవచ్చు, డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండొచ్చు. అవసరమైతే ఒకసారి బయటకు వచ్చి, లేదంటే ఎవరైనా ల్యాబ్ పర్సన్ వచ్చి ఇంటికి వచ్చి టెస్టులు చేసి వాళ్ళకి మళ్ళీ డాక్టర్ గారికి ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా కానీ వాళ్ళకి వాళ్ళకి చేరవేసి వాళ్ళ సేఫ్టీ చూసి, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారా, ఏమైనా చేయొచ్చు అనే విషయం మనం చేయొచ్చు. అలా కాకుండా కొంతమందికి అంత ఫెసిలిటీ ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మాస్క్ వేసుకొని వాళ్ళ ఇంట్లో మిగతా నెగిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. వీలైతే ఒక ఫేస్ షీల్డ్ పెట్టుకోవాలి. అంటే ఎలాంటి మాస్క్ వేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఇది సర్జికల్ మాస్క్ అండి, ఈ సర్జికల్ మాస్క్ పెట్టుకుంటే తడిసిపోతూ ఉంటుంది, అందులో ఇది ఇప్పుడు వ్యాసం కాదు, సో తొందరగా తడిసిపోతూ ఉంటుంది. సో ఇది ప్లస్ ఒక క్లాత్ మాస్క్ వేసుకుంటే కొంత మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు, మన నుంచి ఇంకో మనిషికి వెళ్లకుండా, వాళ్ళ నుంచి మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇకపోతే ఇవి N95 మాస్క్, రైట్? సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇవి మెడికల్ పర్సన్ వాడుకుంటాము మేము కోవిడ్ వార్డ్ లోకి వెళ్ళినప్పుడు, కోవిడ్ ఐసీయూలోకి వెళ్ళినప్పుడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనము దిస్ ఇస్ కాల్డ్ ఫేస్ షీల్డ్, ఇక్కడ ఒక మాస్క్ పెట్టుకుని నేను ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే చాలా మటుకు మనకు తుంపర్లు బయటికి రాకుండా మనం ఆపుకోవచ్చండి. సో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకే ఫెసిలిటీ లేదు, వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు, వాళ్ళు జెన్యున్ గా ట్రై చేసి నా ఫ్యామిలీ మెంబర్కి రాకూడదు అని అనుకున్నప్పుడు, ఇది ఉంటే ఒక మాస్క్ ఒక ఫేస్ షీల్డ్ లేదా డబుల్ మాస్క్, ఈ రకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా మనం హెల్ప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను కొన్ని ఫ్యామిలీస్ చూశాను, నిజంగా వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ 2 పిల్లలు పాజిటివ్ ఉన్నారు, బట్ షీ కెప్ట్ హర్ సెల్ఫ్ నెగిటివ్. ఎలా అంటే, జస్ట్ బై ఎడ్యుకేటింగ్ దెమ్, అండ్ మా అమ్మాయి కూడా చదువుకుని ఉంది, దీని గురించి కొంత అవగాహన ఉంది, ఆఫీస్ ద్వారా వాళ్ళ హస్బెండ్కి వచ్చింది, పిల్లలిద్దరికి వచ్చేసింది, బట్ షీ కుడ్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. బయటికి వెళ్ళేవారు, సామాన్ తీసుకొచ్చేవాళ్ళు, ఫ్యామిలీ అందరినీ చూసుకునేవాళ్ళు. సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎట్లా మనని మనం ప్రొటెక్ట్ చేసుకుని, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుని మొత్తం అందరూ కూడా బయటపడగలగాలి. ఒక 15 రోజులు జాగ్రత్తగా ఉంటే కాంప్లికేషన్స్ లేకుండా, వైటమిన్స్ తీసుకుంటూ, వాటర్ తాగుతూ, దాన్ని పాజిటివ్గా ఉంటూ, ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటూ మనం ఈ కరోనాని జయించగలుగుతాం. అంటే డాక్టర్ గారు, అవయవాల మార్పిడి జరిగిన వాళ్ళు, అలాగే హెవీ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు, అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, ఈ వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారా? అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా రిస్క్ ఉంది, కోవిడ్ యొక్క రిస్క్, దాని వల్ల బేబీకి కూడా ఉంటుంది. సో అందుకని ఇంకా దానికి ట్రయల్స్ జరుగుతున్నాయండి. మన భారతదేశంలో ఇంకా ఎప్పుడు లేదు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ఇంతకు ముందు కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలా లేదా అని సందేహపడ్డారు, తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా ఇన్ఫ్లుయెన్జా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రయల్స్ ఫేజ్ లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఇవ్వము, అలాగే 18 ఏళ్ల క్రితం కంటే చిన్నవాళ్ళు, అంటే చిన్నపిల్లలకి కూడా ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి, అది కూడా అప్రూవల్ అయిపోయాక అప్పుడు వాళ్ళకి ఇవ్వగలిగితే మేబీ మనం కోవిడ్ ని వరల్డ్ ఓవర్ అందరూ కూడా కొంతమంది జయించగలుగుతారు. ఎందుకంటే
ఈసారి సెకండ్ వేవ్ చూడండి, స్కూళ్ళు తెరిచారు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళారు, అక్కడక్కడ అడపాదడప ఉన్న కేసులు వాళ్ళ పిల్లలందరికీ అంటుకున్నాయి. స్కూళ్ళల్లో ఎలా వాళ్ళకి మాస్క్లు అవి మనం ఎన్ష్యూర్ చేయగలమా, వాళ్ళకి ఎంత మటుకు చెప్పగలమా, వాళ్ళు కలిసి ఆడుకుంటారు పాడుకుంటారు చదువుకుంటారు, సో వాళ్ళని ఆపేది లేదు మనం పిల్లల్ని. సో వాళ్ళు మళ్ళీ వాటిలన్నింటి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చారు, అక్కడి నుంచి అది సెకండ్ వేవ్ అయిపోయింది. సో అలాంటి మనం ఫరెవర్ ఇళ్లలో కూడా కూర్చోలేము, పిల్లల్ని కూర్చోబెట్టలేము, వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా చేయలేము. సో ఏదో ఒక రోజు ఈ ట్రయల్స్ అన్ని కూడా ఫలించి అవి సేఫ్, పిల్లలకు కూడా సేఫ్, ప్రెగ్నెంట్స్ అందరికి కూడా సేఫ్ అన్నప్పుడు మళ్ళా ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం, బట్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యావ్ టు హ్యాపెన్. ప్రోబయోటిక్స్ వల్ల అసలు ఎలాంటి ఉపయోగం అండి, దీని వల్ల కరోనా నివారించవచ్చు అని అంటున్నారు, ఇది ఎంత కీలకం అంటారు? ప్రోబయోటిక్ అంటే ఇప్పుడు నివారించడం ప్రోబయోటిక్స్ కూడా ఎలా జరుగుతుంది వెరీ, అంటే ఇంటర్నెట్ మీడియా లేదంటే వాట్సాప్ లో ఇక ప్రతి ఆస్పెక్ట్ గురించి అడుగుతారు, అల్లం గురించి అడుగుతారు, పాము గురించి అడుగుతారు, నిమ్మకాయ రసం గురించి అడుగుతారు, దాన్ని ఇంక రకరకాల చోట వేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు కూడా ముక్కులో కూడా వేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంక దీనికి ఒక అంటే మీనింగ్ పర్పస్ లేదు. సో ప్రోబయాటిక్స్ హ్యావ్ దేర్ ఓన్ రోల్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు డైరల్ డిసీజెస్ వాటిలో ఇది ఎస్టాబ్లిష్డ్, ఇందులో డెఫినెట్లీ వాటి యొక్క రోల్ ఉంది. కానీ ఇన్ కోవిడ్ అది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అది మొత్తానికి అదే కాదు వైద్యము. సో అది చాలా మందులు ఇస్తాము, అందులో మనం వైటమిన్స్ ఇస్తాము, వైటమిన్ డి ఇస్తాము, ఏ ఇస్తాము, బి ఇస్తాము, తర్వాత కొంతమందికి థ్రాంబస్ రాకుండా కొన్ని యాంటీ కోగులెంట్స్ ఇస్తాము, తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంటీ వైరల్స్ ఇవ్వాల్సి వస్తుంది కొంతమందికి. అంటే ఈ యాంటీ వైరల్స్ అందరికీ ఇవ్వము, కొంతమందికి ఇస్తాము, ఒక 20% ఆఫ్ ద పాపులేషన్ అవసరం అనుకుంటే మనం ఇస్తాము, హాస్పిటలైజ్ వాళ్ళకి ఇస్తాము, హైపాక్సిక్ ఉన్న వాళ్ళకి ఇస్తాము, లేదా హైపాక్సిక్ రాబోతుందని మనం గమనించుకుని వీళ్ళకి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇస్తాము. సో ప్రోబయాటిక్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద మెడిసిన్స్ విచ్ ఇస్ ఇన్ ద బిగ్ లిస్ట్ ఆఫ్ మెడికేషన్. అయితే స్పెషల్గా ప్రోబయాటిక్స్ పెట్టి ఇచ్చి అవి వాళ్ళు ఎంత మటుకు రికవర్ అవుతారు అనే దాని గురించి మనం అంతగా చెప్పలేమండి, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఓన్లీ ప్రోబయాటిక్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించాము. ఓకే డాక్టర్ గారు, ప్లాస్మా అనేది అసలు ఎప్పుడు డొనేట్ చేయాలి, అది అంటే సీరియస్ అయిన పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ ఒక మనిషి ఎన్నిసార్లు ప్లాస్మాని డొనేట్ చేయవచ్చు? ఈ ప్లాస్మా థెరపీ ఏంటంటే ఫస్ట్ వేవ్లో బాగా వాడడం జరిగిందండి, ఎందుకంటే అంత క్లారిటీ లేదు. సో దానివల్ల అప్పుడు ఈ ప్లాస్మా ఒక మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేస్తే మనకి పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే వాళ్ళకంత యాంటీబాడీస్ ఉండదు. సో మనం ప్లాస్మా ఎక్కిస్తామే కానీ పేషెంట్కి అంత డ్రామాటిక్ రిలీఫ్ రాదనమాట. ఈ యాంటీబాడీస్ వెళ్ళి వైరస్ని ఇన్యాక్టివేట్ చేయాలి. సో అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇది అనమాట. సో కాకపోతే ఎవరికి ఎవరు డొనేట్ చేయొచ్చు, మోడరేట్ ఇల్నెస్ వచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు. సో మోడరేట్ ఇల్నెస్ వచ్చి తగ్గి వాళ్ళకి మంచి యాంటీబాడీ టైటిల్ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు ఇవ్వచ్చు, వాళ్ళు ఒక అంటే ఈచ్ టైం అరౌండ్ 2-3 times దాకా ఇవ్వచ్చండి. సో మేము యాక్చువల్లీ చెప్పాలంటే మా ప్లాస్మా థెరపీ మేము అంతగా ఎక్కువగా ఇవ్వడం లేదు ఇక్కడ. వి బిలీవ్ ఇన్ 2-3 aspects. వన్ ఇస్ ఎవరికి యాంటీవైరల్స్ ఇవ్వాలి అనేది ఒక చూస్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఇవ్వాలి అనేది ఒకటి చూస్ చేయాలి. ఇంకొకటి యాంటీకోగులెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల యాంటీకోగులెంట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, రక్తం గడ్డగట్టదు. ఎక్కడెక్కడ రక్తం గడ్డగట్టచ్చు, ఒకటి మన పల్మనరీ వాస్క్యులేచర్ అంటే లంగ్స్ లో ఉండేటువంటి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టకుండా చేస్తుంది. ఇంకొకటి బ్రెయిన్లో మోస్ట్ ఇంపార్టెంట్, అంటే చాలా మంది స్ట్రోక్స్ ఎక్కువైపోయాయి ఈసారి. సో ఎందుకు అక్కడ రక్తకణాలను గడ్డగట్టేస్తుంది. రెండు, మూడోది హార్ట్, అంటే హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువైపోయాయి, వాళ్ళకి తెలియదు కూడా అసలు ఎందుకు అనేది. సో ఏంటిది హార్ట్లో కూడా రక్తనాళాలు బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట. లేదంటే ఎక్కడైనా డీబీటీ అంటే ఏంటి, కాళ్ళల్లో రక్తనాళం ఎక్కడం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఉండడానికి ఏంటి యాంటీకోగులెంట్స్. నెక్స్ట్ ఈజ్ స్టీరాయిడ్స్. సో స్టీరాయిడ్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు కోవిడ్ అని నిర్ధారణంగానే స్టీరాయిడ్ వేసేసుకుంటారు, అది చాలా తప్పు. ఎందుకంటే వాట్సాప్లో వాటిలో చాలా మంది చాలా మాట్లాడేస్తున్నారు. సో కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా
మాట్లాడిన వల్ల వాళ్ళు ఏంటంటే ముందే స్టీరాయిడ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. ఏం వాడాలో తెలియక ఫస్ట్ స్టీరాయిడ్ వాడేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వైరస్ ఎక్కువైపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇప్పుడు ఏంటంటే యాంటీవైరల్స్, యాంటీకోవలెంట్స్ అండ్ స్టీరాయిడ్స్, సపోర్టివ్ కేర్. ప్లాస్మా అనేది ఇంకా ప్లాస్మాలో కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయండి. ఎలా అంటే అర్లీ డిసీజ్ లో ఏమంటారు, తర్వాత సీరియస్ గా ఉన్న డిసీజ్ లో ఏమంటారు, ఈ రెండు యొక్క కాంబినేషన్. ఈ క్రైటీరియా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అర్లీగా ఎవరు కూడా సీరియస్ గా ఉండరు. సో ఇది అంటే మనం అనుకున్నంత అద్భుతమైనటువంటి అంటే రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి మేము ఎక్కువగా దాన్ని మరీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్సన్ట్రేటింగ్ ఆన్ పేషెంట్ క్లినికల్ అంటే సిండ్రోమ్, అండ్ ఎవరికి యాంటీవైరల్స్ ఇవ్వాలి, ఎవరికి స్టీరాయిడ్ ఇవ్వాలి, ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలి, ఎవరికి ఏ స్టెప్లో ఏం చేయాలి, యాంటీకోగులెంట్స్ ఇవ్వాలి, ఇవి మేము దృష్టిలో పెట్టుకుంటే దాన్ని వైద్యం చేస్తున్నాం. అండ్ డాక్టర్ గారు, రెమిడెసివిర్ అసలు ఉపయోగం ఏంటి, ఎవరికి రెమిడెసివిర్ ఉపయోగపడుతుంది? రెమిడెసివిర్ ఏంటంటే మనం ఇంతకు చెప్పినట్టుగా 100 మంది ఉన్నారు అనుకోండి, 80 మందికి అవసరం లేదు. వాళ్ళందరూ యూత్, యంగ్ పీపుల్, స్కూల్, కాలేజీకి వెళ్ళే పిల్లలు, వాళ్ళందరికీ అవసరం లేదు. అలాగే పెద్దవాళ్ళు కూడా, మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి కూడా అవసరం లేదు. సో ఈవెన్ ఇమ్యూనిటీ లేని వాళ్ళు కూడా చాలా మైల్డ్ వైరస్ కి చాలా కొద్దిపాటి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా అవసరం లేదు. ఓకే, ఎవరికి అవసరం, ఎవరికి అవసరం అనేది డాక్టర్లు నిర్ధారించాలి. ఎవరికైతే ఈ న్యూట్రోఫిల్ లింఫోసైట్ రేషియో మోర్ దెన్ 3.5 ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే చెస్ట్ లో సిటీ స్కాన్ లో సివియరిటీ ఇండెక్స్ మోడరేట్ నుంచి సివియర్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ఇండికేషన్ మనకు వస్తుందో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇది కంప్లీట్లీ సైన్స్. సో ఇది ఇది యూస్లెస్ అని అనలేము, ఇది కంప్లీట్లీ యూస్ఫుల్. దాచిపెట్టేసుకోండి, అందరు కొనేసి పెట్టేసుకోండి, అది దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఈ స్ట్రైకింగ్ ద బ్యాలెన్స్, అందుకే మెడిసిన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ ఎన్ ఇన్ ఎగ్జాక్ట్ సైన్స్, దెర్ ఇస్ ఎన్ ఆర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ద డాక్టర్స్ డ్యూటీ ఈస్ టు చూజ్ హూ రిక్వైర్ హాస్పిటల్, ఎవరు హాస్పిటల్లో వెళ్ళాలి అనేది నిర్ధారించవలసింది డాక్టర్స్. సో ఎవరు రెమ్డెసివిర్ తీసుకోవాల్సింది అనేది నిర్ధారించవలసింది డాక్టర్స్. వాళ్ళు దానిలో కొన్ని క్రైటీరియా ఉంటాయి, దాన్ని బట్టి నిర్ధారించాలి. ఓకే డాక్టర్ గారు, ఫైనల్ గా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలియగానే ఒక రకమైన భయాందోళనకు గురైపోతున్నారు వాళ్ళు. సో ఇక నాకు జీవితం ఇక్కడతో అయిపోయింది, ఇక నా చావే ఇంకా శరణ్యం అని చెప్పేసి భయపడిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనందరిలో, మన భారతదేశంలో ఇంత హైలీ పాపులేటెడ్, అందరం దగ్గర దగ్గరగా ఉంటాం కాబట్టి మనకి కోవిడ్ వచ్చేస్తుందేమో అనేటువంటి దానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, ఒకటి అంటే రావడానికి అవకాశాలు ఒకటుంటాయి, రెండు రాకుండా ఉండడానికి ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు దాన్ని మనం పుష్ చేస్తాం. ఓకే, రాకుండా ఉండడానికి శ్రద్ధలు, జాగ్రత్తలు అన్నీ కూడా చేస్తాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తాం, మాస్క్ పెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో, ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం కొంచెం దూరంగా ఉండాలి, తర్వాత మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి. అయితే ఈ శానిటైజర్ ఇంకా విపరీతంగా వాడేయటం, చేతులు పాడైపోయేలాగా ఇంకా శానిటైజర్ మీద బోల్డ్ంత ఇన్వెస్ట్ చేసేసి తలుపులకి వాటికి వీటికి రాసేయడం, కూరగాయలన్నీ కడిగేయడం, తర్వాత ఇంకా ప్రతిదానికి ఇంకా డోర్లు, నాబ్స్, ఎక్కువ దాని మీద దృష్టి పెడతారు. యాక్చువల్లీ వైరస్ వెళ్ళేది ముక్కు ద్వారా, నోటి ద్వారా. మాట్లాడితే లేదంటే ఒక రూమ్లో ఉంటే, ఒక క్రౌడెడ్ ఏరియాలో ఉంటే, సో అలాంటప్పుడు వస్తుంది. అప్పుడు దేని మీద శ్రద్ధ పెట్టాలి అనేది మనం తెలుసుకోవాలి. సో వచ్చేది ముక్కు ద్వారా, నోటి ద్వారా, కాబట్టి ఒక క్లోజ్డ్ రూమ్లో ఉండకుండా దాని మాస్క్ పెట్టుకొని, ఇంకో మనిషితో మాట్లాడినప్పుడు ఫేషియల్ కూడా వీలైతే పెట్టుకొని, వర్క్లో కానీ లేదా ఎవరైనా కొత్త మనిషిని మనం ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు, లేదా తెలిసిన మనిషిని కూడా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని రాకుండా చూసుకోవాలి. ఒకటి, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. రెండు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత కూడా వచ్చిందే అనుకోండి, అప్పుడు కొంచెం అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలి. ఇంకొకటి, ముందే మనం ఒక డాక్టర్ గారిని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి మనం ముందే సిద్ధంగా ఉండాలి. నాలుగోది ఏం చేయాలి, కొన్ని సరంజామాలు ఇంట్లో పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ థర్మోమీటర్ ఉండాలి. ఇంతకుముందు కూడా ఏదో వేరే చోట మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ప్రతి ఇంట్లో థర్మోమీటర్ మాత్రం మినిమం ఉండాలండి. అప్పుడు జ్వరం వచ్చిందని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు,
ఎందుకంటే మనం ఇన్ఫెక్షన్ తో వాళ్ళు దగ్గరపడితే వాళ్ళకి కూడా భయాందోళనకి వాళ్ళు గురవుతారు. సో అందుకని థర్మోమీటర్ అనేది చాలా చిన్న వస్తువు, అది యాక్సెసిబుల్ గా ఇంట్లో అందరికీ ఫలానా చోట ఉంటుందనే విషయం తెలిసేలాగా ఒక థర్మోమీటర్ కొనుక్కోవాలి. తర్వాత వీలైతే ఒక డిజిటల్ డిజిటల్ బీపీ ఆపరేటర్స్ తీసుకోండి. సో డిజిటల్ బీపీ ఆపరేటర్స్ చాలా ఈజీ, మనకి మనమే కట్టుకుని మన బీపీ ఎంత ఉంది, ఒకవేళ పాజిటివ్ వచ్చారనుకోండి, మీ డాక్టర్ గారు అడిగారు అనుకోండి, అది మీరు చెప్పగలగాలి. మూడవ విషయం, మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఒక పల్స్ ఆక్సిమీటర్ తీసుకోండి. ఒకవేళ పాజిటివ్ వచ్చేసారే అనుకోండి, మీరు అప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కష్టం అవ్వచ్చు. సో అందుకని పల్స్ పెట్టుకుని డాక్టర్ గారికి చెప్పి, డాక్టర్ గారు ఇందులో పల్స్ ఎంత ఉంది, ఇందులో సాచురేషన్ ఎంత ఉంది, ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి మీరు డాక్టర్ గారికి చెప్పారనుకోండి, ఆయన మీకు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. ఏమంటే మీకు ఇది పల్స్ ఏంటిది, ఎంత ఉంది, 90 ఉంది, మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి లేదా హాస్పిటల్కి వెళ్ళాలి అనే విషయాన్ని ఆయన గైడ్ చేస్తారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, ఈరోజు కరోనాకి సంబంధించి చాలా అవగాహన పెంచారు, ఎన్నో సూచనలు మాకు అందించారు. మేము తప్పకుండా ఆ సూచనలు అన్నీ పాటిస్తాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, డాక్టర్ గారి చెప్పిన సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. సో హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీ లేవు, అది మనం ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కరోనాకి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయగలం. సో తప్పకుండా మాస్క్ ధరించండి, వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోండి, అత్యవసరమైతే తప్ప బయట కాలు పెట్టకండి, ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. నమస్తే.